అదేం కథ బావుగారు. ఓ పని చేద్దాం, ఇటు మాకు అటు మీకు గురువు దైవం లాంటి వారు గిరీశ్ గారు, అంచేత ఈ తగాదాపై తీర్పు వారికి వదిలేద్దాం. ఓకే, అలాగే. చాలా గడ్డు సమస్య నాకు వదిలేశారు. పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు వచ్చారు, పిల్లలకి పిల్లలు వచ్చారు. ఇక తేడా అలా కట్నం దగ్గరే సీజే గారు ఒక కోటి రూపాయలు అడిగి మీరు 50 లకారాల కంటే ఇవ్వలేను అంటే నేను ఒక 75 దగ్గర సెటిల్ చేయొచ్చు. అసలు కట్నమే వద్దు బాబో అని ఆయన, ఇచ్చి తీరతాను లేకపోతే పొండో అని మీరు. కలియుగం పోయి మళ్ళీ రామాస్ గోల్డెన్ ఎరా వచ్చిందండి. జాగేలా బ్రహ్మగారు, ఇంకా జాతకాల గుణకారాలు భాగారాలు చాలించి తాంబూలాలు మార్పించండి. ఇతం చిన్న సందేహం, ఇలా వస్తారా? నాతో చెప్తే ఎలాగండి? అదేదో అందరికీ తెలిసేలాగా అడగండి, చెప్పండి. ఇది పెళ్ళి, మరోటి మరోటి కాదు. చదవేస్తే కేకరకాయ అన్నట్ట. జాతకాలని చూశాక కావేరమ్మ గారు మీ అమ్మాయేనా అని అడుగుతున్నాడు. అదేమిటి, మా అమ్మాయి కాకపోతే? చిత్తం మీ అమ్మాయేనని తెలుసండి, తల్లి విషయం, కన్నతల్లి. ఇద్దరమ్మాయిలకి కన్నతల్లి ఒకరేనా, లేక మీ పెద్దమ్మాయి చీసవు కావేరి గారు? మా కావేరి పెద్దావిడ సంతానం, ఆవిడ పోయారు. ఇప్పుడు ఆ సంగతి ఎలా? అదేనండి నా గొడవ. ఎందుకంటే ఇక్కడ కనబడే దోషం ఈ తల్లిగారి బిడ్డలో లేదండి. దోషం ఏమిటయ్యా? సరిగ్గా చెప్పాడు. దోషం అంటే పెద్ద దోషమేమీ కాదుగానండి. ఏడో ఇంట శనీశ్వరుడు జన్మలగ్నంలో గురువుని, వివాహలగ్నంలో చంద్రుణ్ణి చాలా కసిగా ఎర్రగా చూస్తున్నాడండి. చూస్తే మరేం లేదు, అసలు పెళ్లికి ముందు దోష పరిహారార్థం వధువును ఓ చెట్టుకిచ్చి చిన్న లాంఛన పెళ్లి చేస్తాం. నిమిషం పని, చెట్టు భగ్గున మండి బూడిదైపోతుంది. ఆ తర్వాత తిరుగులేదు, హాయిగా. షట్ అప్, దొంగ తిరుగుడు మని సూటిగా చెప్పు. చిత్తం పచ్చిగా చెప్పడం నా ధర్మం. అమ్మాయి గారికి పెళ్ళైన 10 రోజుల్లోగా భర్త మరణిస్తాడు, మరణగడ్డం. అందువల్ల ముందరో చెట్టుకో మేకపోతుకో ఇచ్చి కట్టబెడతారు. ఆ చెట్టును కొట్టేస్తారు, లేదా మేకని చంపేస్తారు. ఇహ దోషాలుండవు. బ్రహ్మగారు, శుభం పలకమంటే ఇదేం దరిద్ర కొట్టు మాట్లయ్యా? వారి జాచులందు వైవాహికములందు బొంకవచ్చు నగము పొందదీప అని శుక్రనీతి. చెబద్దాలనే ఒక పెళ్లి జరపంటే అయ్యా, నా యజమానులు తమరు కారు, సీజే ప్రభువులు. తరతరాలుగా మా కుటుంబం వారికి సేవ చేస్తోంది. ఈవేళ ఇది దాచి వారికి ద్రోహం చేయలేను. అయినా ఉపాయం కూడా చెప్పానుగా. సరే డాడీ, ఈ సంబంధం మాకొద్దు. రాజా గారు చాలు, క్షమించండి. ఆగండి, ఇది ధర్మం కాదు. పెద్దమ్మాయికి దోషం ఉందని చిన్నమ్మాయికి శిక్ష వేస్తేలా? మా చిన్నమ్మాయికి మీ చిన్నబ్బాయికి చేసేచ్చుగా. వదిలి గారు, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం మీకు అవసరమేమో కానీ మాకు సాధ్యం కాదు. ఇష్టం లేదు, పెళ్లి అంటే 100 ఏళ్ల బతుకు. మీరు పదండి. ఓ మై గాడ్, సీజ గారు, అయ్యా పూరి నా దేవుడో, నా గొంతు కోసం వదరో, నా గొప్ప ముద్యా. ఛీ, దరిద్రం. అయ్యా సీజ గారు, సీజ గారు, నా మాట వినండి. ఎదవా క్యారెక్టర్ బాగానే చూడయ్యా, యాక్టింగ్ బాగుండ్రో. వెళ్ళండి వెళ్ళండి, లైటింగ్ మీటింగ్ ఇవ్వండి. అయ్యా నా మాట వినండి సీజ గారు. అయ్యా నా కొంప ముంచావురా దేవుడో, నాకేం దారి చెప్పరావు, నా పిల్ల బతుకు బూడిదైపోయింది బాబు. అయ్యడు కట్టి పెట్టండి. నాకు ఆ విషయం మీద చెప్పకు, పోవే రాక్షసి, నా సౌది పిశాచమే పట్టుకుందమ్మో. పోవే రాగాది, నువ్వెక్కడ దాపురించావే? పుట్టగానే తల్లిని చెప్పావు, తాలి కట్టగానే మొగుడు చెప్తావు, ఆనక మమ్మల్ని మింగేస్తావు, మమ్మల్ని వదిలిపోవే మహమ్మారి. చావే చావే, నువ్వు అసలు ఈ గొప్పలో పుట్టావే? ఆ చెడు పెళ్లిగా ఈ జన్మలో పెళ్లి కాదు, దాని కాకపోతే నీకు అసలే కాదే. నీ బతుకు ఎందుకే, బావిలో దూకి చావే నా కూతురా. నోరు పోయి, నోరే తేవడం నిండే కాదు, అందరినీ చంపుతా. జాగ్రత్త అయ్యా, శాంతించండి. ఏమిటండి శాంతి, వల్ల కట్టలోనే మా అందరికి శాంతి. ఇంకో దారి ఉంటే చెప్పండి, మీరే చెప్పండి. మీరు స్థిమితంగా వినండి. రేపు తెల్లారి కట్ట మీరు నేను కావేరమ్మని తీసుకుని మీరు వద్దురండి, అందరికి తెలిసిపోతుంది. నేను రామ్ అంటూ కావేరమ్మని తీసుకుని కాశీ వెళ్తాం. అక్కడ మీ ఎవరో ఎవరికి తెలియదు కదా. ఈ దోషం పోయేటందుకు చావుకు సిద్ధంగా ఉన్న ముసలోడుకో, ఉరిశిక్ష పడబోతున్న ఖైదీకో, లేదా మన పురోహితుడు చెప్పినట్టుగా ఓ చెట్టుకో చావకో గొడ్డుకో గాడిదకో ఇచ్చి కుట్టుగా పెళ్లి జరిపించేస్తాం. తాళి దించి గంగలో పారే చక్క వస్తాం. వచ్చిన తర్వాత కొత్త జాతకం రాయిస్తాం. ఇవాళ కాదన్న వాళ్ళే రేపు ఓహో అంటారు.
నేను రాంబంటూ కాగిరమ్మను తీసుకుని కాశీ వెళ్తాను. అక్కడ చావుకు సిద్ధంగా ఉన్న ముసలుడికో, పురిసెట్ల పడబోతున్న ఖైదీకో, చెట్టుకో చామకో బొడ్డుకో గాడిదకో ఇచ్చి పెళ్లి జరిపించేస్తాం. తప్పదంటారు. కాపాడు కాపాడు అమ్మారు, కాపాడు తల్లి కాపాడు. అమ్మాయి గారు లేకండి. అమ్మాయి గారికి పెళ్ళైపోయింది. నువ్వే సాచి, నీ పసుపు కుంకాలే సాచి. అమ్మాయి గారికి పేడ పోవాలి కదా, పోయింది. ఇక నన్ను చంపి. అమ్మాయి గారు పేడ పోయింది తల్లి. అమ్మాయి గారికి నీ పెనుమిటంత మంచి పెనుమిటిని అనిపించు. నన్ను చంపి. ఆగాదు, ఒక్క నిమిషం. అయ్యగారికి చెప్పొత్తాను, ఆరి పాదాల మీద పడగానే చంపి. ఎరా, అమ్మాయి గారిని కాపాడటం కోసం ఆవిడ మెల్లో తాళి కట్టేశావా? నీ ఎదవ కదా మేము నమ్మాలా? అది ఆ పిల్ల మెల్లో తాళి కాదు, రాజాగారి మెల్లో పురి. వంశగౌరవం నాశనం చేశావు, వాళ్ళ ఇంటి పాలపాత్రలో పెట్టారా? అది కాదు, ఈ వంకరి ఇంటికి పెద్దలుడు అయిపోయి ఆస్తి దోచుకోవాలని కదరా నీ దురాశ. అదేం కాదండి, తాళి కట్టగానే నేను చచ్చిపోతానని, అమ్మాయి గారి మీద పేడ పోతుందని. ఇది కుట్ర, పెద్ద కుట్ర. తాళి గడితే తిరుగుండదని నీకు తెలుసు, ఇంకెవరు చేసుకోరని నీకు తెలుసు. తాడు పని చేశాక మరి చిన్నమ్మాయిని ఎవరు చేసుకుంటారా? దాని బతుకు నాశనమే కదరా. దాని మీద కూడా తాళి కట్టవా? తాళి కట్టవా అంటారా? ఈ ఆస్తి కోసం అమ్మాయి గారిని మచ్చిక చేసుకుని పల్లం వేసుకున్నావు. నేను చూశాను, నేను చూశానండి. దాంతో సరసాలు, లొల్లై పాటలు, తైతెక్కలు ఏమన్నా అంటే సవతల్లి రంగు కట్టిందంటారని నోరు మూసుకుని నేను రంగులు తిట్టానమ్మా. ఈ అర్ధరాత్రి పెళ్లి ఇక్కడే ఇప్పుడే సమాధైపోవాలి. దీన్ని ఇక్కడే నరికి ముక్కలు చేసి పూర్తి పెట్టాలి. గాలి కట్టిన మగాడికి మరణగండం, 10 రోజుల్లో చచ్చిపోతాడు. తల్లిని చంపింది, తాళి కట్టగానే మొగుడు చంపుతుంది. చంపుతున్నారు, నిజంగానే రాంబంటూ చంపుతున్నారు. నా జాతకం నిజమే. అమ్మో అమ్మో, నాకు తాడి కట్టండి అన్న, నా భర్త మీ అల్లుడు, కొట్టకండి, చంపకండి. గిరిశంకర్,
నాన్నా, నన్ను కాశీకి పంపించి చచ్చిన శవానికి గొడ్డుకో ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు మీరు. దానికి భయపడే ఈ పని చేశాడు రాంబట్టు. తాను చచ్చినా సరే నేను బతకాలనే తాళి కట్టాడు. చావుకి సిద్ధపడ్డాడు కాబట్టి మీరు ఎన్ని దెబ్బలు కొట్టినా భరించాడు. తిరగబడలేదు, అతను చెయ్యెత్తితే పద. దొరగారు, మీ నాన్న నా కోసం ప్రాణం వదిలాడు. నువ్వు చావబోయి నాకు ప్రాణదానం చేశావు. నిన్ను చంపదు, కానీ కానీ ఇది తప్పురా, ద్రోహరా. మీ నాన్న కూడా మెచ్చడరా, పాలిచ్చే రుమ్మునే పొడిచిన ద్రోహిరా. నీ అడవి కూడా నిన్ను క్షమించనరా. నీ బహుమానాలు చూపించు. పద్నాలుగు వర్షాలు వనవాసమునరించి బడలిపోయిన స్వామి నీలుకో. అల రావణుని చంపి అవనీనే కాపాడి అలసిపోయిన స్వామి నీలుకో. అమ్మాయి గారు, అదేం పని అండి? సేర్ నేను అరతగా. చాలా అరిగించండి. ఇంత పెద్ద కట్ట వచ్చి పడితే ఆ పాటలేటి, ఈ నవ్వులేటి? గురువు గారు, ఏడిస్తే కన్నీళ్లు కరిసిపోతాయని మీరే చెప్పారు. నేను చేసిన దూకుడు పనికి మీకు శానా కట్టాలు వచ్చి పడ్డాయండి. ఇంత అవుద్దనుకోలేదు, క్షమించండి. బలవాడివే, మొగుళ్ళు పెళ్ళాలకు దండం పెట్టకూడదు, కళ్ళవుతాయి. మీరు బలేవరండి, ఇంక వనవసం చాలు గాని. పదండి, మిమ్మల్ని కోటలో దిగేసి నేను గంగలో దూకేస్తాను. ఆ ఛాయలకి వెళ్తే మా నాన్నగారు షూట్ చేసి పడేస్తారు. దొరగారు దేవుడండి, ఆయన కోపం తాటాకమంటే. ఆయన దాకా వెళ్ళలేం. గేటు దగ్గర గిరీశం అనే విషనాగుంది, కాటేసి చంపేస్తుంది. మరేటి దారి? మనకి పెళ్లి చేసిన అమ్మవారే మనకి దారి చూపిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉంటే గిరీశం మూట మనం తరుముతూనే ఉంటారు. హైదరాబాద్ వెళ్ళిపోదాం, అక్కడ మన ఎవరు గుర్తుపట్టరు. హైదరాబాదా? మనం ఎప్పుడు వెళ్ళలేదే. ఇప్పుడు వెళ్దాం. అక్కడ మనకెవరో తెలదే. ఇప్పుడు తెలుసుకుందాం. మరి కూడు గూడు. 10 రోజులకి సరిపడా డబ్బుంది. డబ్బా? డబ్బు ఎక్కడదండి? ఆ కోవెల పూజారి గారు సాయం చేశారు. నా చేతి 2 గాజులు ఇస్తే బోలెడని గాజులు ఈ డబ్బు ఇప్పించారు.